हेलो फ्रेंड्स वेलकम टू तेलुगु टेक प्रो यूट्यूब चैनल फ्रेंड्स ई रोज़ु ई वीडियोनी पूर्तिगा चूडंडी एंदुकंटे ई वीडियो मी लाइफ चेंज चेसे अवकाशम उंटुंदन्नमाट। एंदुकंटे ई रोज़ु ई वीडियोलो मन मोबाइल्लोनी काल्स गानी वाट्सएप गानी लेकपोते फेस्बुक गानी एमैना हैक अय्या अने दानि गुरिंचि एला तेलुसुकोवच्चु अने दानि गुरिंचि चेप्तानु फ्रेंड्स। अंते काकुंडा मन मोबाइल्लो उंडे जीमेल कूडा हैक अय्ये अवकाशम उंटुंदन्नमाट। जीमेल गनुक हैक अयिनट्लयिते मन टोटल मोबाइले हैक अयिपोतुंदी। अंते काकुंडा मन मोबाइल्लो ओक सीक्रेट सेट्टिंग अयिते उंटुंदी ऑटो सिंक्रनाइज अनि चेप्पेसि अदि गनुक आन लो उन्नट्लयिते मी मोबाइल्लो उंडे फोटोस वीडियोस वेरे वाला చేతిలోకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట। సో అందుకే ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు వీటి గురించి పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। మీ మొబైల్ లో ఉన్న వీటన్నిటిని మీరు ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అని చెప్తాను। ఎటువంటి అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్। మన మొబైల్ లో ఉన్న ఒక చిన్న సెట్టింగ్స్ ని ఉపయోగించి మన మొబైల్ లోని ఈ ఆప్షన్స్ అనేవి హ్యాక్ అయ్యాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అన్నమాట। అవి కాల్స్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేదా జీమెయిల్ కావచ్చు, లేదా మీ మొబైల్ లో ఉన్న ఫోటోస్ వీడియోస్ కావచ్చు, ఏవైనా సరే హ్యాక్ అయినా లేదా అని చెప్పేసి మీ మొబైల్ లోనే మీరు తెలుసుకోవచ్చు। వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా అయితే ఉండబోతుంది। అందుకే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ని మీ దగ్గర కూర్చోబెట్టుకొని వీడియో చూపించండి, లేకపోతే వాళ్ళ వాట్సాప్ కైనా సరే వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్। వాళ్ళు కూడా వాళ్ళ మొబైల్లో చెక్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట। చెప్పలేము ఎప్పుడు ఎవరు ఏ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందో, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్। అవును ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎలా తెలుసుకోవాలి, దానికోసం ఏం కోడ్స్ యూజ్ చేయాలని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ఫస్ట్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం। ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే మన మొబైల్లోని కాల్స్ హ్యాక్ అయ్యాయి లేదా అని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలి। సో దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీ మొబైల్లో డైలర్ ఉంటుంది కదా, ఆ డైలర్ను ఓపెన్ చేయండి। ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా మీరు ఒక చిన్న కోడ్ ఎంటర్ చేయాలన్నమాట। కోడ్ వచ్చేసి ఏంటంటే నార్మల్గా *#62# అన్నమాట। ఈ విధంగా టైప్ చేసిన తర్వాత సింపుల్ కాల్ పైన ప్రెస్ చేయండి। ప్రెస్ చేసిన తర్వాత ఇది ఒక 3-4 సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది। టైం మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి। తర్వాత మీకు ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది, మీ మొబైల్లోని కాల్స్ వేరే ఏదైనా నెంబర్కి ఫార్వర్డింగ్ అవుతున్నాయా అని చెప్పేసి। సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే కాల్ ఫార్వర్డింగ్ అని వచ్చేసి నా మొబైల్ ఎప్పుడైనా రీచబుల్ లేకపోతే ఈ నెంబర్కి ఫార్వర్డింగ్లో ఉందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది। మీకు ఇక్కడ ఈ నెంబర్ కాకుండా వేరే వాళ్ళ నెంబర్స్ కనుక ఎవరికైనా ఇక్కడ షో అయ్యాయి అనుకోండి, అక్కడ ఏంటంటే మీనింగ్ మీ మొబైల్ యొక్క కాల్స్ అనేది వేరే ఒక నెంబర్కి ఫార్వర్డింగ్ అవుతున్నట్టు, అంటే మీ మొబైల్లోని కాల్స్ అనేవి ఇక్కడ హ్యాక్ అయినట్టుగా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్। మన మొబైల్ నెంబర్ కనుక హ్యాక్ అయింది అనుకోండి, మన బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట। ఎందుకంటే మనం ఒక్కొక్కసారి పాత నెంబర్ ని చేంజ్ చేయడానికి కొత్త నెంబర్స్ తీసుకుంటాం, పాత నెంబర్ పైన మనం అంతా నాలెడ్జ్ పెట్టుకోమన్నమాట, పాత నెంబర్ని అసలు మర్చిపోతాం అనమాట। సో ఇటువంటి టైంలో మీరు ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది। సో అందుకే ఈ విధంగా కంపల్సరీగా చెక్ చేసుకోండి। ఒకవేళ మీ నెంబర్లో కూడా ఈ విధంగా ఫార్వర్డింగ్ అవుతున్నట్టుగా మీకు అనిపిస్తే దాన్ని మీరు రిమూవ్ చేయాలంటే ఏం చేయాలంటే సింపుల్గా #62# అని చెప్పేసి విధంగా కాల్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఆ కాల్ ఫార్వర్డింగ్ అనేది ఆగిపోతుంది అనమాట। మీరు ఇక్కడ చూడొచ్చు కాల్ ఫార్వర్డింగ్ వెన్ నాట్ రీచబుల్ ఎరేస్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చేసింది। సో ఈ విధంగా కూడా మీ మొబైల్ యొక్క కాల్స్ అనేవి వేరే ఒక నెంబర్కి ఫార్వర్డింగ్ అవుతున్నట్టయితే మీరు కూడా ఈ విధంగా ఫార్వర్డింగ్ని ఆపేయచ్చు అనమాట। సో ఇది వచ్చేసి కాల్స్ కోసం। సో ఇప్పుడు మనం సెకండ్ ట్రిక్ గురించి తెలుసుకుందాం। సెకండ్ ట్రిక్ ఏంటంటే వాట్సాప్ హ్యాక్ అయిందా లేదా ఏ విధంగా తెలుసుకోవాలి। సో దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్ మీ మొబైల్లోని వాట్సాప్ను ఓపెన్ చేయాలి। ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది కదా, 3 డాట్స్ పైన ప్రెస్ చేయాలి। ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేయండి। వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ పక్కన ఇక్కడ మీకు స్కానింగ్ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్। ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే స్కాన్ కోడ్ అని ఉంటుంది అనమాట, దానిపైన ప్రెస్ చేయండి। ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వచ్చినట్టయితే ఓకే, ఇలా కాకుండా మీకు ఇక్కడ వేరే ఏదైనా డివైస్ కనుక కనిపించింది అనుకోండి, కంపల్సరిగా మీరు దాన్ని లాగౌట్ చేసేయండి, లేదా మీ వాట్సాప్ అనేది వేరే ఒక డివైస్లో నడుస్తుంది అని మీరు అక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట। సో ఇది వచ్చేసి వాట్సాప్కి సంబంధించిన ట్రిక్, మీరు కంపల్సరీగా సెట్టింగ్ చేసుకోండి। మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా డివైస్ కనిపించినట్టయితే మీ వాట్సాప్ హ్యాక్ అయిపోయింది, వేరే డివైస్లో రన్ అవుతుందని మీనింగ్ అనమాట ఫ్రెండ్స్। ఇప్పుడు వచ్చేసి మనం ఫేస్బుక్ గురించి తెలుసుకుందాం। మన మొబైల్లో ఉండే ఫేస్బుక్ హ్యాక్ అయిందా లేదా అని ఏ విధంగా తెలుసుకోవాలి అంటే సింపుల్గా మీ మొబైల్లోని ఫేస్బుక్ను ఓపెన్ చేయండి। ఇక్కడ నా ఫేస్బుక్ని ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను। ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా, 3 లైన్స్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి। ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా కిందికి వచ్చేయండి ఫ్రెండ్స్। కిందికి వచ్చినట్టయితే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన ప్రెస్ చేయండి। ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్ అని వస్తుంది, సెట్టింగ్స్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్। ఇప్పుడు ఇక్కడ మీకు చూడడానికి ఒక ఖతర్నాక్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట। అదేంటంటే సింపుల్ ఇక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి। ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు సూపర్ సెట్టింగ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, వేర్ యు ఆర్ లాగడ్ ఇన్ అని చెప్పేసి విధంగా చూపిస్తుంది అనమాట। ఇక్కడ సింపుల్ సి ఆల్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేశారనుకోండి మీ ఫేస్బుక్ అకౌంట్ ఎక్కడెక్కడ ఏ డివైస్ లో లాగిన్ అయిందో ఇక్కడ మొత్తం చూపించడం జరుగుతుంది। అంటే మీ డివైస్ కాకుండా వేరే ఏదైనా డివైస్ లో లాగిన్ అయి ఉన్నట్టయితే కంపల్సరీ ఇక్కడ మీ ఫేస్బుక్ హ్యాక్ అయిపోయినట్టే। ఈ విధంగా హ్యాక్ అయిపోయినట్టయితే మీ ఫేస్బుక్ ని వేరే వాళ్ళు ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది, మీ ఫేస్బుక్ లో వల్గర్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట। సో ఈ విధంగా చెక్ చేసుకోండి, ఇక్కడ మీకు వేరే पेज उसे सिंपल ऐ थ्री डाट्स पैन प्रेस लागौट पैन प्रेस फ्रेंड्स आटोमेटिक अकाउंट नीचे रिमूव अयिपोतुंदन्नमाट तर्वात मीरू चेयवलసిన इंकोक इंपार्टेंट वर्क एंटंटे फेसबुक नु डिलीट चेसी मल्ली इंस्टॉल चेयंडी मल्ली लागिन चेसी पेट्टुकोंडी फ्रेंड्स फ्रेंड्स इप्पुडु वच्चेसी मनम मेन पाइंट जीमेल गुरिंची माट्लाडुकुंदाम जीमेल गनक हैक अयिंदनुकोंडि मी टोटल मोबाइल हैक अयिपोतुंदी असल मी चेतिलो एमी उंडदन्नमाट इप्पुडु मन जीमेल हैक अयिंदा लेदा मनम ए विधंगा तेलुसुकोवाली अंटे मात्रम దాని కోసం సింపుల్ మీ మొబైల్ లో ఉండే ఏదైనా ఒక బ్రౌజర్ ను ఓపెన్ చేయండి। ఇక్కడ సింపుల్ మీకు చూపించడానికి క్రోమ్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను। ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ సెర్చ్ బార్ లో జీమెయిల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్। ఈ విధంగా జీమెయిల్ అని టైప్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ లోనే ఈ విధంగా జీమెయిల్ అని గూగుల్ అని వస్తుంది। సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి। ఇప్పుడు ఈ జీమెయిల్ ని మనం డెస్క్టాప్ మోడ్ లో ఓపెన్ చేయాలన్నమాట। అది ఏ విధంగా ఓపెన్ చేయాలని చెప్పేసి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను। అలాగే మన జీమెయిల్ ఏ విధంగా హ్యాక్ అయిందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్। సో ఫైనల్ గా మన మెయిల్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది। ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా త్రీ లైన్స్ పైన ప్రెస్ చేయండి। ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్లయితే ఏంటంటే డెస్క్టాప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది। సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి। ప్రెస్ చేసిన తర్వాత ఇది మనకు డెస్క్టాప్ మోడ్ లోకి ఈ విధంగా చేంజ్ అయిపోతుంది అన్నమాట। సో ఇలా చేంజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు కింద చూసినట్లయితే డీటెయిల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్। సింపుల్ గా డీటెయిల్స్ పైన ప్రెస్ చేయండి। ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మీ జీమెయిల్ అకౌంట్ ఎక్కడెక్కడ లాగిన్ అయ్యి ఉందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట। ఇప్పుడు నా జీమెయిల్ వచ్చేసి ఇక్కడ 5 డివైజెస్ లో లాగిన్ అయ్యి ఉంది। అంతేకాకుండా వాటికి సంబంధించిన ఐపీ అడ్రస్ కూడా చూపిస్తాయి। ఒకవేళ ఐపీ అడ్రస్ మీదేనా కాదని చెక్ చేసుకోండి। మీది కాదనిపించినట్టయితే సింపుల్ గా ఐపీ అడ్రస్ అక్కడ నుంచి మీరు రిమూవ్ అయితే చేసేయచ్చు అనమాట। ఇక్కడ సి డీటెయిల్స్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేసి మీరు అక్కడ నుంచి దాన్ని రిమూవ్ చేయొచ్చు అనమాట। ఇక్కడ మీ ఐపీ అడ్రస్ కాకుండా వేరే ఐపీ అడ్రస్ కనిపించిందంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు మీ జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అయిపోయింది, ఇప్పుడు మీ మొబైల్ మీ చేతిలో లేదు। మీరు మీ జీమెయిల్ అకౌంట్ ని సెక్యూర్ గా ఉంచుకోవాలనుకుంటే ఇక్కడ మీ జీమెయిల్ పాస్వర్డ్ ని చేంజ్ చేయండి, తర్వాత ఇక్కడ నుంచి ఆ డివైస్ ని రిమూవ్ చేసేయండి ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్ ఇది మనం జీమెయిల్ కి సంబంధించిన సెట్టింగ్ అనమాట। మన జీమెయిల్ హ్యాక్ అయిందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఇలా తెలుసుకోవచ్చు। సో ఫైనల్ గా వచ్చేసి మన మొబైల్లోని ఫొటోస్ వీడియోస్ ఇవి హ్యాక్ అయినాయా లేదా, మన ఫొటోస్ వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ అవుతున్నాయా, వేరే వాళ్ళు ఆపరేట్ చేసుకోగలుగుతున్నారా, ఇది తెలుసుకోవాలి అంటే మీరు ఏం చేయాలంటే సింపుల్ మీ మొబైల్ సెట్టింగ్స్ లోకి వచ్చేయండి। సెట్టింగ్స్ లోకి వచ్చేసిన తర్వాత ఇందులో మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక సూపర్ సెట్టింగ్ ఉంటుంది, అదేంటిదంటే గూగుల్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్। వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంకొక సెట్టింగ్ ఉంటుంది, సెట్టింగ్స్ ఆన్ గూగుల్ యాప్స్ అని చెప్పేసి విధంగా ఉంటుంది। సింపుల్ దానిపైన ప్రెస్ చేయండి। ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్టెడ్ యాప్స్ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి। ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మీ మొబైల్లో ఉన్న కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట। ఇక్కడ మీకు తెలియని ఏదైనా అప్లికేషన్ ఉంది, నేను దాన్ని యూజే చేయడం లేదు, అది చూడడానికి ఏదో కొంచెం వెరైటీ అప్లికేషన్ లాగా ఉంది అని మీకు అనిపించింది అనుకోండి, సో అక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు మీ ఫొటోస్ వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ అయిపోతున్నాయి అని చెప్పేసి। మీకు అవసరం లేని అటువంటి అప్లికేషన్ ఉన్నట్టయితే దాన్ని రిమూవ్ చేయాలి అనుకుంటే సింపుల్ దానిపైన ప్రెస్ చేయండి। ఇక్కడ డిస్కనెక్ట్ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా అది అక్కడ నుంచి రిమూవ్ అయిపోతుంది అనమాట। సో అలాగే ఈ ఫొటోస్ వీడియోస్ హ్యాక్ అయినాయా లేదని చెప్పేసి తెలుసుకోవడానికి ఒక సెకండ్ మెథడ్ కూడా నేను మీకు చెప్తాను। ఆ సెకండ్ మెథడ్ ఏంటంటే సింపుల్ మళ్ళీ మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ లోకి వచ్చేయండి। వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక సెట్టింగ్ ఉంటుంది అనమాట, అదేంటంటే మీరు ఇక్కడ చూసినట్టయితే అకౌంట్స్ అండ్ బ్యాకప్ అని ఉంటుంది। సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి। ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మీరు చూసినట్టయితే మేనేజ్ అకౌంట్స్ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్। తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీకు ఏదైనా మీకు తెలియని ఒక జీమెయిల్ అకౌంట్ యాడ్ చేసి ఉందనుకోండి, అక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు మీ మొబైల్లో వేరే వాళ్ళ జీమెయిల్ అనేది రన్ అవుతుంది, మీ మొబైల్లోని ఫొటోస్ వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ అవుతున్నాయని చెప్పేసి। ఫర్ ఎగ్జాంపుల్ మీ గర్ల్ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా సరే ఈ విధంగా యాడ్ చేసి మీ ఫొటోస్ మీ వీడియోస్ పైన మానిటరింగ్ చేసే అవకాశం ఉంటుంది। సో ఈ సెట్టింగ్ కంపల్సరీగా మీరు చెక్ చేసుకోండి। ఒకవేళ మీకు అనవసరమైన జీమెయిల్ కానీ ఏదైనా యాప్ కానీ మీకు ఇక్కడ కనిపించింది అనుకోండి, సింపుల్ దానిపైన ఈ విధంగా ప్రెస్ చేసి ఇక్కడ రిమూవ్ అకౌంట్ పైన ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ మొబైల్ నుంచి రిమూవ్ అయిపోతుంది అనమాట। సో ఈ విధంగా మీ మొబైల్లోని ఫొటోస్ని వీడియోస్ని మీరు ఇక్కడ సెక్యూర్గా ఉంచుకోవడానికి ఇది సెకండ్ మెథడ్। అలాగే మీకు ఇంకొక బోనస్లో థర్డ్ మెథడ్ కూడా చెప్తాను, మీ మొబైల్లోని ఫొటోస్ వీడియోస్ హ్యాక్ అయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి। సో దానికోసం సింపుల్ మీ మొబైల్ని గూగుల్ ఫోల్డర్ని ఓపెన్ చేయండి। ఇక్కడ మీరు చూసినట్టయితే ఫొటోస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ కనిపిస్తుంది। ఇక్కడ మీరు ఏం జరుగుతుందంటే మన మొబైల్లోని ఫొటోస్ వీడియోస్ అన్ని మనకు నార్మల్గా గూగుల్ ఫొటోస్లో అప్డేట్ అయితే అవుతూ ఉంటాయి అన్నమాట। సో ఇక్కడ నుంచి కూడా మీ ఫొటోస్ వీడియోస్ అనేవి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది। అదేవిధంగా అంటే సింపుల్ గూగుల్ ఫొటోస్లో మనకి ఇక్కడ షేరింగ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట, దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్। మీకు ఈ విధంగా ఎంటీగా వచ్చినట్టు అయితే ఓకే, ఇలా కాకుండా మీకు ఇక్కడ ఏదైనా జీమెయిల్ కానీ వేరే వాళ్ళ ప్రొఫైల్ ఏదైనా కనిపించింది అనుకోండి, అక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు మీ మొబైల్లోని ఫొటోస్ వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ అవుతున్నాయి అని చెప్పేసి। ఒకవేళ వాళ్ళని తీసేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి వాళ్ళ ఐడీని బ్లాక్ చేసేయండి, లేకపోతే ఇక్కడ నుంచి దాన్ని లాగౌట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ మొబైల్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట। సో ఫ్రెండ్స్ ఇంతే, ఇప్పుడు నేను చెప్పిన ఈ మెథడ్స్ ద్వారా మీ మొబైల్లోని కాల్స్ కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ లేకపోతే జీమెయిల్ కానీ అలాగే మన మొబైల్లోని ఫొటోస్ వీడియోస్ కానీ ఏమైనా హ్యాక్ అయ్యా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు। ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ లేకుండా చాలా సులభంగా ఈ విధంగా మీరు చెకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట। సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను। సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి। ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై।